పంజాబ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో ఎనిమిది పరుగులు కావాలి రెండు మంచి షాట్లు చాలు కానీ ఇలాంటి స్థితి నుంచి గతంలోనూ ఓడిన ఆ జట్టు దాన్నే మళ్లీ రిపీట్ చేసింది పంతొమ్మిదవ ఓవర్లో నాలుగు పరుగులే చేసిన పంజాబ్ జట్టు కార్తీక్ త్యాగి వేసిన ఆఖరి ఓవర్లో గెలిచేందుకు నాలుగు పరుగులు చేయాలి కానీ పంజాబ్ జట్టు ఒక్క పరుగు చేసి రెండు వికెట్లు కూడా కోల్పోయి చేతులెత్తేసింది చివరకు రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ అనూహ్య అందుకుంది ముందుగా రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో ఎనభై ఐదు పరుగులకు అయింది యశస్వి ముప్పై ఆరు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేయగా మహిపాల్ లోమ్రేర్ పదిహేడు బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాడు ఏవియన్ లూయిస్ ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై ఆరు పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ ముప్పై రెండు పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు నూటెనభై మూడు పరుగులకే పరిమితమైంది మయాంక్ నలభై మూడు బంతుల్లో అరవై ఏడు పరుగులు చేయగా రాహుల్ ముప్పై మూడు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేసి తొలి వికెట్కు డెబ్బై బంతుల్లోనే నూట ఇరవై పరుగులు జోడించినా ఫలితం దక్కలేదు